నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మధ్యం కుంభకోణంపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ. చార్జ్ షీట్ లో సీఎం కేజ్రీవాల్ ఎమ్మెల్సీ కవిత పేర్ల ప్రస్తావన. లిక్కర్ స్కామ్ బూటకపు కేసుగా పేర్కొన్న ఢిల్లీ సీఎం. ఈడీని కేంద్రం ఆయుధంగా వాడుకుంటుందన్న కేజ్రీవాల్. అదానీ సంస్థల వ్యవహారంపై పార్లమెంటులో దుమారం. చర్చకు విపక్షాల పట్టు. ఉభయ సభలు రేపటికి వాయిదా. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు 33 రోజుల వరకు జరపాలన్న భట్టి. ప్రజల ఆశలకు అనుగుణంగా పద్దు ఉండాలని సిఎల్పి నేత డిమాండ్. గ్రూప్ 4 పరీక్ష తేదీని ప్రకటించిన టీఎస్పీఎస్సి జూలై 1న రెండు పేపర్లకు నిర్వహించనున్నట్లు వెల్లడి.